భగవదానుభవానికి భావదూరంలోనే ఉన్నాము సత్యం సంపూర్ణంగా అర్థం కావడమే నిజమైన సాక్షాత్కారం సత్యం అంటే ఉన్నది ఉన్నట్లుగా తెలియడం మామిడి మామిడిలా కనిపించడం సాక్షాత్కారమే ఉన్నది ఉన్నట్లుగా తెలియడం చేసేది మనలో ఏర్పడుతున్న భావాలే భావాలే మన సత్యదృష్టికి అడ్డుగా ఉన్నాయి అందుకే భగవంతునికి మనకి మధ్య భావదూరమే ఉంది నిద్రలో మనకి ఏ భావము ఉండదు చివరికి తాను నిద్రపోతున్నానని కూడా ఉండదు అంటే జరుగుతున్న కార్యానికి సంబంధించి కూడా ఏ భావము అక్కడ ఏర్పడటం లేదు అక్కడ నిద్ర అనే కార్యం ఉంది అనుభవం కూడా ఉంది కానీ భావం లేని కారణంగా అదొక అనుభవం అని కూడా తెలియడం లేదు ప్రత్యక్షంగా లేని విషయాలు ఎన్నో స్వప్నంలో మనల్ని వివిధ స్పందనలకు గురి చేస్తాయి ప్రత్యక్షంగా లేని విషయంలో కూడా మనల్ని స్పందించేలా చేస్తుంది భావమే లేని నీటిలో కొట్టుకుపోతున్నట్లు ఉక్కిరి చేస్తుంది లేని మంటల్లో దహించుకుపోతున్న వేదనను కలిగిస్తుంది నిద్రలో ఎలాగైతే భావం లేని కారణంగా జరుగుతున్నది తెలియడం లేదో స్వప్నంలో భావం చేతనే లేనిది కూడా జరుగుతున్నట్లు స్పందింపచేస్తుంది భావం అంటే అనిపించడం మనకు అనిపించకపోతే నిద్రలోలాగా ఏది లేనట్లే మనకు అనిపిస్తే స్వప్నంలోలాగా అన్నీ ఉన్నట్లే మన జీవనంలో భావనల ప్రభావం అది మెలకువరాగానే మన మనసును ఆవరించేది ఈ ప్రపంచం ఉన్నట్లుగా ఆవిష్కృతం చేసేది భావమే అందుకే శ్రీ రమణ భగవాన్ లేచి ఉండి నిద్రపోరాదా అన్నారు ప్రపంచంలో మన కష్ట సుఖాలతోనూ మనల్ని అనుసంధానం చేసేది భావమే భావం అంటే మనో సంభాషణ ఒక జంతువుకు దాహం వేస్తే వెళ్ళి నీళ్లు త్రాగుతుంది అదే మనిషి అయితే దాహం వేయగానే దాహం వేస్తుంది అనుకుంటాడు ఇలా అనుకునే మనో సంభాషణే భావం అంటే అది బయటకు చెప్తే భాష అవుతుంది అంటే లోపల భావంగా ఉన్నదే బయటకు భాషగా వ్యక్తం అవుతుంది భాషకు ముందు మనసులో జరిగే సంభాషణ భావం సాధారణ మాటల్లో చెప్పాలంటే భాష అంటే బయటికి అనడం భావం అంటే మనసులో అనుకోవడం లేదా అనిపించడం ఒక జంతువు దాహం తీర్చుకోవడానికి సహజ ప్రేరణ సరిపోయింది ఏ భావంతోనూ అవసరపడలేదు దానికి ఏ భావం లేదు కనుకనే నేను అనే భావం కూడా రాలేదు మనిషిలో ఏర్పడే ఈ భావమే నేను అనే తొలి తలపుగా ఉంది ఆ భావమే మన ఆత్మ సాక్షాత్కారానికి అడ్డుగా ఉంది ఇప్పుడు మనం భావాలతో ఉన్నాం గనుక నేను దేహాన్ని నేను ఫలానా అని అనుకుంటూ ఉంటాం ఆత్మ సాక్షాత్కారం అంటే నేను ఆత్మను అని అనిపిస్తుందేమోనని అనుకుంటాం కానీ అలా కాదు ఆత్మ సాక్షాత్కారం అంటే తాను దేహాన్నని కానీ ఆత్మనని కానీ అనుకోని స్థితి అది అసలు అసలు అనిపించడమే లేని స్థితి నిద్రపోయేవాడు తాను నిద్రపోతున్నానని అనుకుంటున్నాడంటే తాను నిజంగా నిద్రపోవడం లేదని అర్థం అలానే ఆత్మానుభవం పొందినవాడు నేను దేహాన్ని అనుకోనట్లే నేను ఆత్మస్వరూపుణ్ణి అని కూడా అనుకోడు ఏది అనుకోకుండా ప్రకృతి ప్రేరణతో కదులుతాడు అప్పటి వరకు మనని తీవ్రంగా బాధించిన శారీరక వ్యాధులు మానసిక వేదనలు చుట్టూ ఉన్న సామాజిక సమస్యలు కుటుంబ కలతలు అన్ని నిద్రలో మటుమాయం అవుతున్నాయి నిజానికి అవి పోవడం లేదు మనకు తెలియకుండా పోతున్నాయి అంతే తెలియకుండా పోవడం అంటే అనిపించకుండా ఉండడమే ఇలా అనిపించకుండా ఉండే స్థితిని సంపాదిస్తే జీవనం కూడా నిద్రలాగా హాయిగా గడిచిపోతుంది నిద్రలాగా అంటే జీవనం లేకుండా కాదు ఎవరో మనల్ని అవమానించారు ఆ విషయం మనకి అనిపించకపోతే అది నిద్రే నేను అమ్మాయిని అబ్బాయిని నేను ఉద్యోగిని నిరుద్యోగిని నేను భక్తుణ్ణి నాస్తికుణ్ణి ఇలా అనుకునేవన్నీ భావాలే అనుకోకపోతే జీవనం ఎట్లా అనుకుంటాం పసి వయసులో పిల్లలకు తాము ఆడా మగ అన్న భావం కూడా ఉండదు అయినా వాడికి జీవనం ఉంది మల్లెపూల చెట్టు వద్దకు వెళ్ళి ఇది మల్లెపూల చెట్టు అనుకుంటేనే అది గుబాళి గుబాళింపును ఇస్తుందా అలా అనుకోకపోతే మనకు ఆ పరిమళం అందకుండా ఉంటుందా సినిమా చూస్తున్నంతసేపు మనసు అనేక ఆలోచనలతో సాగుతుంది కానీ దానికి భావం ఉండదు ఒక్క సినిమా విషయంలోనే కాదు ఏ అనుభవంలోనైనా అనుభవ సమయంలో భావం ఉండదు భావం వచ్చిన తరువాత అనుభవం ఉండదు శాంతి మన శాశ్వతమైన ఆస్తి కానీ మనలో ఏర్పడుతున్న భావాలే దాన్ని భంగపరుస్తున్నాయి నిద్రలో మనకు ఏ భావాలు ఉండవు రాగానే భావాలు వస్తున్నాయి భావం రాగానే అది సంతోష దుఃఖాలుగా కష్ట సుఖాలుగా పరిణమిస్తుంది ఆ ద్వంద్వం లేని స్థితి శాంతి భావం లేని స్థితిలో మనసు శాంతిగా ఉంటుంది వివేకవంతులు ఎవరైనా ఎక్కువ కాలం కొనసాగేదాన్నే కోరుకుంటారు మనం ప్రపంచంలోని ఏ వస్తువు నుండైనా విషయం నుండైనా సంతోషం సుఖం కోరుకుంటాము కానీ ఏ సుఖ సంతోషాలు శాశ్వతంగా నిలిచి ఉండవు భావాలు మనలోని కోరికల వల్ల ఏర్పడుతున్నాయి వస్తువులను అనుభవించడం కోరిక కాదు సుఖ సంతోషాల కోసం దానిపై ఆధారపడమే కోరికకు కారణం వస్తువు ద్వారా వచ్చే సంతోషాన్ని సుఖాన్ని పొందటం వల్ల ఏ నష్టం లేదు కానీ సుఖ సంతోషాల కోసం వస్తువులపై ఆధారపడమే కోరికగా పరిణమించి భావాలకు కారణమవుతుంది ప్రపంచంపై ఆధారపడడానికి కారణం దాని స్వరూపం తెలియకపోవడమే యాపిల్ పండులో తీయదనంతో పాటు నశించిపోయే గుణం కూడా ఉంది అదే దాని స్వరూపం అది అర్థమైతే తీయదనంతో సంతోషిస్తాం కానీ అది శాశ్వతంగా ఉంచుకోవడం కుదరదని అర్థం చేసుకుంటాం మనం చీకట్లో దేన్నో చూసి భయపడతాం అది నేడైనని తెలుసుకున్న ఆ భయం పోతుంది అలానే సంతోష దుఃఖాలు కష్ట సుఖాలు కేవలం మన భావం వల్ల ఏర్పడుతున్నాయని తెలిస్తే వాటిని ఆ క్షణానికి అనుభవిస్తాం గాని పొంగిపోవడం కృంగిపోవడం చెయ్యం అదే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన సమస్థితి స్థితప్రజ్ఞత యోగం ఆ స్థితిని పొందినవాడు భగవంతుడితో సమానం ఆ స్థితిని పొందడానికి మనకు అవరోధంగా ఉన్నది మన భావాలే ప్రపంచంలో అందుబాటులో ఉన్నది అనుభవిస్తూ దానిపై ఆధారపడని స్థితి సంపాదిస్తే కోరికలు నశిస్తాయి కోరికలు లేని మనసు భావాతీత స్థితిలో సుఖదుఖాలను సమంగా స్వీకరిస్తూ ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది అదే మనం చేయాల్సిన సాధన సాధించాల్సిన స్థితి ప్రశ్న తలుపులన్నీ పా పోద్రోచిన పిదప మనస్సు నిశ్చలమవుతుంది లేక శూన్యప్రాప్తి ప్రాప్తిస్తుంది అప్పుడు ధ్యేయ సాక్షాత్కారానికి ధ్యాత మరే సాధన చేయవలే భగవాన్ శూన్యాన్ని చూసేదెవరు సాక్షాత్కారమేమి మామిడిని మామిడిగా చూడడం ప్రత్యక్షం అంటావా వీనికన్నింటికీ కారణ కార్యం కత్తల త్రిపుటి అవసరం కాబట్టి అది సాపేక్షమే కానీ నిరపేక్షం కాదు ఒక విషయాన్ని నీవు చూసి తరువాత అది కనిపించకపోతే అది అటుపై లేనే లేదంటావు రెండు మనోవృత్తులే ఉందన్నా కాదన్నా రెండింటికీ ఆధారం ప్రత్యక్షమే ప్రత్యక్షాలు పలు రకాలు ఇంద్రియ మానసిక సాక్షాత్ ఈ చివరిది బ్రహ్మస్థితిలో నుండుట అదే సత్యం మొదటివి రెండు సాపేక్షకాలు మిద్యలు ప్రశ్న ప్రయత్నమే అక్కర్లేకుండా ఆత్మశూన్యతను ప్రచురము అవిరళము చేయగలిగితే అది ఆత్మస్థితి అనవచ్చునా భగవాన్ మనసున్నంత కాలం యత్నం ఉండనేవలే అన్ని వేదాంతాల్లోనూ ఈ శూన్యస్థితిని గురించిన వివాదం కావలసినంత ఉన్నది ప్రశ్న ఆత్మానుభవ దశలో ప్రత్యక్ష భావం ఒకటి ఉందా అది అనుభవమేనా కాక కేవలం ఆత్మస్థితియేనా భగవాన్ ప్రత్యక్షము పరమస్థితి అది భావన మాత్రం కాదు